నారాయణపేట జిల్లా కొడంగల్లో మహిళా బంధు సంబరాలు రాఖీ వేడుకల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య మహిళా కార్మికులు, మహిళా వార్డు మెంబర్లు, మహిళా పోలీసులు, అంగన్వాడీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులను సత్కరించారు. మహిళలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని పట్నం నరేందర్ రెడ్డి కొనియాడారు. మహిళా బంధు వారోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ కి మహిళలు రాఖీ కట్టి కృతజ్ఞతాభావం ప్రకటించారని అన్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో మధురలోని షా గార్డెన్ లో పండుగ వాతావరణం నెలకొంది. పారిశుద్ధ కార్మికులకు, మా ప్రజాపతిలందరికీ, పత్రికా సోదరులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలు మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 7-8 సంవత్సరాల లోపల ఏ సమస్య వచ్చినా ఇక్కడ మా ప్రజాపతిలు ఉన్నారు, మహిళా ప్రజాపతి ఉన్నారు, మేముంటాం, అందుబాటులో ఉంటాం. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా, మీ కుటుంబ సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఎప్పుడైనా మమ్మల్ని నన్ను సంప్రదించవచ్చు, మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటా 3 రోజులు ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని నిర్ణయించిన అందులో మొదటి రోజు మద్దతు మండలంలోని ఇక్కడ దక్షిణాల్లో ఇక్కడ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంసీ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ మహిళా సంఘాలు గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీలు వారందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను ఇక్కడ ఒక సన్మాన కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేసి ఒక సన్మాన కార్యక్రమం పెట్టాం. ఇది కంటిన్యూగా మా ప్రజాపతిలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రతి 3 రోజులు 6, 7, 8 తారీఖు నాడు 8 తారీఖు వరకు 3 రోజుల పాటుగా మహిళా దినోత్సవం అనే ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని నిర్ణయించాం. అందులో భాగంగా మధ్యలో ఈరోజు స్టార్టేషన్ తెలియజేసుకుంటాం. మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మిషన్ భైరత కానీ, కళ్యాణలక్ష్మి షాది కుమార్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు పెద్ద ఎత్తున జీతాలు పెంచే కార్యక్రమం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మహిళలకు వివరించుకుంటూ 3 రోజుల పాటు మహిళా సంబరాలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాం.